వెల్కమ్ నేను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టుకు స్వాగతం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని జనం ఆదరించారు వైసీపీ కొంత మేరకు ప్రభావం చూపించింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హస్తం పార్టీకి జనం జై కొట్టారు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ మరింత బలోపేతమైంది తాజాగా తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతలు హస్తం పార్టీలో చేరడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిణామాలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో ఇదో గేమ్ చేంజర్గా మారనుందా అని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాంగ్రెస్లోకి చేరికల వరద పారుతోంది జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా హస్తంగూటికి చేరారు మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా సాగేలా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణకు టాప్ ప్రయారిటీ ఇస్తోంది హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి సందడి నెలకొంది అగ్రనాయకత్వం మొత్తం తెలంగాణ గడ్డపైకి తరలివచ్చింది అటు బీజేపీ నేతలు కూడా పోటాపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో నిర్వహించే సభకు అమిత్ షా హాజరవుతున్నారు అటు గులాబీ పార్టీ ప్రస్తుతానికి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై దృష్టి పెట్టింది అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ డెవలప్మెంట్ అస్త్రాన్ని బయటికి తీస్తోంది మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ చిరకాల స్వప్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఓ పంప్ హౌజ్ వెటరన్ను ప్రారంభించారు పోటాపోటీ పాలిటిక్స్ ఈ విధంగా ఉంటే పందెంకోళ్ళు విషయానికి వస్తే ఖమ్మం జిల్లా వైరా నల్గొండ జిల్లా కోదాడలో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది అభ్యర్థుల బలాబలాలు ఏమిటి ఎవరెవరు ప్రత్యర్థులుగా ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఓటర్ల మనోగతం చూసే ముందు వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు రాజకీయ పరమైనటువంటి ఇంపార్టెన్స్ని ఉసరపరిశీలత ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లావ్యుడ రాములు నాయక్ విజయం సాధించారు ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ మరోసారి టికెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిరాకరించారు అతని ప్లేస్లో గత ఎన్నికల్లో ఓటమి చెవి చూసిన బానోతు మదన్లాల్కు టికెట్ దక్కించే ఇక ఇది కాస్త గులాబీ పార్టీలో అసంతృప్తికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వైరాలో సిపిఐ సిపిఎం ప్రభావం అధికం బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు లేకపోవడం వల్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఆయన మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళదే విజయం అనే టాకు వినిపిస్తోంది ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది అలాగే సిపిఐ సిపిఎం నుంచి బరిలో దిగే అభ్యర్థులు కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు మరి వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో జనాభిప్రాయం ఏ విధంగా ఉంది చూసే ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వైరా ఫలితాలను ఓసారి గమనిద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో లావుడ్యా రాములు నాయక్ వర్సెస్ బాను మదన్లాల్ వర్సెస్ బాణోతు విజయ వీలు ముగ్గురు పోటీ పడ్డారు ఆ ఎన్నికల్లో ఐఎన్డికి ముప్పై మూడు శాతం బీఆర్ఎస్ పార్టీకి ముప్పై రెండు శాతం సిపిఐకి ఇరవై ఒక్క శాతం ఇతరులకు పద్నాలుగు శాతం ఓట్లు దక్కాయి అంటే గత ఎన్నికల్లో వైరాలో స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్ విజయం సాధించారు ఆయనకు ముప్పై మూడు శాతం ఓటు బ్యాంకుతో యాభై రెండు వేలకు పైగా ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బానోతు మదన్లాల్కు ముప్పై రెండు శాతం ఓటు షేర్తో యాభై వేలకు పైగా ఓట్లు దక్కాయి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలో దిగినటువంటి రాములు నాయక్ రెండు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు సిపిఐ అభ్యర్థి బానోతు విజయ మంచి ప్రభావం చూపగలిగారు ఆమె ఇరవై ఒక్క శాతం ఓటు షేరుతో ముప్పై రెండు వేలకు పైగా ఓట్లను సాధించారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ గులాబీ పార్టీలో చేరారు అయితే ఈసారి ఆయన టిక్కెట్ దక్కించుకోలేకపోయారు వచ్చే ఎన్నికలకు బాణోతు మదన్లాల్కు టిక్కెట్ కేటాయించారు ఆయనకి సంబంధించి వైరాలో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది ఓసారి పరిశీలిద్దాం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బానోతు మదన్లాల్ లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత మరి రాజకీయాల పరంగా ఈయనకి కలిసి అంశాలు అంశాలేంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే మదనలాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు అది ఆ అనుభవం ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్ ఇక ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈయన సంపాదించుకున్నారు ఇక పార్టీ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండడం ఈయనకి కూడా కలిసి వచ్చేటటువంటి అంశం ఇక నియోజక వర్గపరంగా చూస్తే నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా పేరైతే సంపాదించుకున్నారు మదన్లాల్ మరి లాల్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ చేతిలో ఓడిపోవడం ఈయనకి రాజకీయ పరంగా ఒక మైనస్గా కనిపిస్తుంది నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇది దీనికి సంబంధించి వైరా నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు బానోతు విజయబాయి సో బానోతు విజయబాయికి సంబంధించినటువంటి ప్లస్లేంటి మైనస్లు ఏంటి ఒకసారి పరిశీలిస్తే ఆమె లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు ముందుగా ప్లస్ పాయింట్స్ని పరిశీలిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నాయకురాలుగా కావడం ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి పొలిటికల్ ఫ్యాక్టర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ ఖాయము అనేటటువంటి నమ్మకం అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడం ఈమెకు ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అతిపెద్ద ఫ్యాక్టర్ ఇక సొంత సామాజిక వర్గం లంబాడీలతో మంచి అనుబంధాన్ని అయితే ఆమె కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకురాలుగా కూడా గుర్తింపునైతే సంపాదించుకున్నారు మరోవైపు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పొంగులేటి మద్దతుతో గెలుపు సునాయాసం అనేటటువంటి అభిప్రాయం కూడా ఈమె పట్ల కనిపిస్తోంది నెక్స్ట్ అవసరమైన వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు స్థానిక సమస్యల పైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు నెక్స్ట్ ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజలతో ఎవరైతే మమేకమవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది ఈమెకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మలోతు రామ్ దాస్ నాయక్ మరి రామ్ దాస్ నాయక్కి ఈసారి రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి మైనస్ పాయింట్స్ ఏంటి ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక గమనిస్తే సర్పంచు ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి నాయకుడు అంటే గ్రౌండ్ డీటెయిల్స్ బాగా తెలిసినటువంటి నాయకుడు టీపీసీసీ పెద్దలతో మంచి స్నేహమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ప్రజల మధ్యలో ఉండడం కూడా ప్రధానంగా కలిసి వచ్చే అంశం నెక్స్ట్ వైరా నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఈయనైతే గుర్తింపునైతే కనిపిస్తోంది అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలరు అని ప్రజల అభిప్రాయం కూడా కనిపిస్తోంది ఇది రామ్దాస్ నాయక్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి మైనస్ పాయింట్స్ విషయంలో కనుక వస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సపోర్టు విజయవాయికి ఉండడమే ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది నెక్స్ట్ ఈ నియోజకవర్గ పరంగా చూస్తే పొంగిలేటి లేకుండా టిక్కెట్ దక్కదు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రాజకీయాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం క్యాస్ట్ పాలిటిక్స్ మరి వైరా నియోజకవర్గంలో క్యాస్ట్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి కులాల వారీగా జనాభా ఎలా ఉంది వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఒకసారి చూద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గం ముప్పై నాలుగు శాతం మంది ముఖ్యంగా లంబాడీలు కనిపిస్తున్నారు ఇక ఎస్సీ సామాజిక వర్గం పద్దెనిమిది శాతం యాదవులు పదిహేను శాతం రజకులు పన్నెండు శాతం గౌడ్స్ తొమ్మిది శాతం కమ్మ సామాజిక వర్గం ఆరు శాతం కనిపిస్తుంది అంటే వైరా నియోజకవర్గంలో కులాల వారిగా జనం మద్దతుని గనక పరిశీలిస్తే ఇక్కడ ఎస్టీలు ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారు వాళ్ళలో అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కు నలభై శాతం మంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు యాభై శాతం మంది మద్దతు ఇస్తున్నారు బానోదు విజయ ఎస్టీ కావడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం వల్ల ఎస్టీలు కాంగ్రెస్కు సపోర్టుగా ఉంటున్నారు రెండు పడక గదుల ఇళ్ల వైఫల్యం వల్ల గులాబీ పార్టీ పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నారు పద్దెనిమిది శాతం మందు ఉన్న ఎస్సీల విషయానికి వస్తే బీఆర్ఎస్కు నలభై శాతం కాంగ్రెస్కు యాభై శాతం ఇతరులకు పది శాతం మద్దతిస్తున్నారు పొంగులేటితో పాటు ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లు హస్తం పార్టీకి అండగా నిలుస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది ఇక పదిహేను శాతం మంది యాదవుల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం కాంగ్రెస్కు నలభై ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం చొప్పున సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు యాదవులను గులాబీ పార్టీకి కొంత చేరువ చేస్తున్నాయి పన్నెండు శాతం మంది రజకులు తొమ్మిది శాతం మంది గౌడ్స్ మద్దతు గమనిస్తే అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు నలభై శాతం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు యాభై నుంచి యాభై ఐదు శాతం మంది అండగా ఉంటున్నారు ఆరు శాతం మంది కమ్మ సామాజిక వర్గ ప్రజలు బీఆర్ఎస్కు నలభై ఐదు శాతం కాంగ్రెస్కు నలభై ఐదు శాతం ఇతరులకు పది శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు మొత్తానికి కులాల వారీగా వైరాల ఓటర్ల మద్దతు అధికార విపక్షానికి సమంగా కనిపిస్తోంది అయితే కులాలకు అతీతంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం ఎలక్షన్స్లో భారీగా ఉండనుందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా వెల్లడైంది రానున్న ఎన్నికల్లో వైరాలో ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి ఎవరెవరు పోటీ చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన బానోతు మదన్లాలకు ఎవరు ప్రత్యర్థిగా గట్టి పోటీ ఇవ్వగలరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ సర్వేలో రిపోర్టును ఓసారి చూద్దాం ముందుగా బానోతు విజయాబాయి వర్సెస్ భానువతు మదన్లాల్ వర్సెస్ సిపిఐ వర్సెస్ సిపిఎం ఈ సీనియర్ గనక ఎలక్షన్స్ జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం బీఆర్ఎస్కు ఇరవై ఏడు శాతం సిపిఐకి పదిహేను శాతం సిపిఎంకి ఏడు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఈ సీనియర్ ఏలో గనక ఎలక్షన్స్ జరిగితే విజయం కాంగ్రెస్ పార్టీ వైపు కనిపిస్తోంది విజయకు ఏకంగా నలభై ఆరు శాతం ఓటు షేర్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆమెకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు కలిసి రానుంది బానోతు మదన్లాల్కు ఇరవై ఏడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆయనకు ఈ మేరకు ఓట్లు రాబడుతున్నారని బిగ్ టీవీ సర్వేలో తేలింది ఒకవేళ వామపక్షాలు ఎవరికి వారుగా పోటీ చేస్తే సిపిఐకి పదిహేను శాతం సిపిఎంకు ఏడు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా కనిపిస్తోంది బానువు విజయకు నియోజకవర్గం ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆపదలో ఆదుకుంటారు అనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది ప్రధానంగా ఎస్టీల్లో మంచి పేరున్న నాయకురాలు కావడం వల్ల వైరాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమె గెలిచేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ కంటే బానోత్ విజయాబాయికి ఏకంగా పంతొమ్మిది శాతం ఓట్ షేరు అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ప్రజా అభిప్రాయంగా కనిపిస్తోంది వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు కనిపిస్తుండగా ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం